హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి వంకాయ పచ్చి పులుసు చేసుకోబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది పచ్చి పులుసు అనగానే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడతారు కదా నేనైతే చాలా ఇష్టంగా తింటానండి చాలా బాగుంటుంది మరి వంకాయతో చేసుకోబోతున్నాం చాలా రుచిగా ఉంటుంది మరి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే కొద్దిగా చింతపండుని నానబెట్టేసుకుందామండి తక్కువగా మనం వంకాయలు తీసుకుంటున్నాము వాటి బట్టి చింతపండు నానబెట్టేసుకోవాలి ఒకసారి కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏడు వంకాయలు తీసుకున్నాను కొద్దిగా చిన్న వంకాయలు అండి వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు అయితే చాలా చాలా బాగుంటాయి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలా కడ్డీలది ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి ఇలా పెట్టేసిన తర్వాత మనం కొద్దిగా వంకాయలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్లేమ్ని లో మీడియంలో టర్న్ చేసుకుంటూ వంకాయలను కాల్చుకోవాలండి వీటిపైన కొద్దిగా పచ్చిమిర్చి కూడా మనం వేడి చేసుకుందాము వంకాయలకు ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటిపైన స్కిన్ ఈజీగా ఊడుస్తుందండి అందువల్ల ఆయిల్ అప్లై చేసుకున్నాను ఈ విధంగా రెండు వైపులా కదుపుతూ మనం కాల్చుకోవాలి వంకాయలను ఫ్లేమ్ని అయితే లో మీడియంలో పెడుతూ కాల్చుకోవాలండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే మనకి పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయినాయి వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా చూసుకుంటూ ఉండాలండి లేకుంటే మాడిపోతాయి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇలా రెండు వైపులా వంకాయ అయితే చూసుకుంటూ కాల్చుకోవాలి చూడండి వంకాయలు కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కొద్దిసేపు వేట్ చేసుకుంటే చాలు ఇంకా చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చేసుకుందాము చూడండి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న చెక్కు మనం తీసేసుకుందాము ఈ విధంగా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాము ఈజీగానే ఊడొస్తాయండి బాగా వేడి కావాలి వేడి అయితేనే మనకి వంకాయల పైన ఉన్న చెక్కు ఈజీగా ఊడొస్తాయి ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత కాల్చుకున్న పచ్చిమిర్చి ఒక ఆనియాన్ వేసుకుందామండి ఇవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిలోకి లసున్ కూడా ఎక్కువగా వేసుకోవాలి కొద్దిగా పచ్చాపచ్చగా వేసుకున్నాను కొద్దిగా బెల్లం సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసుకుందామండి ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కూడా సరిపడా వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మనం వంకాయలని కదిపేసుకోవాలి ఈ విధంగా కూడా చాలా 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 బాగుంటుందండి కొద్దిగా వీటిలోకి చింతపంట రసం కూడా వేసుకుందాము సరిపడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగానే తినడానికి చాలా రుచిగా ఉంటుందండి వీటికైతే పోపు పెట్టిన అవసరం లేదండి ఈ విధంగానే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మనం వీటికి ఉప్పు కారం సరిపడిందా లేదా చూసుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది ఇప్పుడైతే వీటిని పోపు పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని వేసేసుకుందాం చూడండి చాలా చాలా బాగుంది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి పులుసు చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అస్సలు వదరండి ఈ వంకాయ పచ్చి పులుసు అయితే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్